హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. రైల్వేకి సంబంధించి, ఆర్ఆర్బికి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి నోటీస్ అనేది ఒకటి వైరల్ అవుతుంది. ఆ నోటీస్ అనేది నిజమే. ఏమంటే అది ఈ వీక్ దాన్ని, అంటే నెక్స్ట్ వీక్ సంబంధించిన నోటీస్. అది ఈ వీక్లో వస్తుంది అనమాట, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. అది మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ వస్తుంది, తెలుగు రాష్ట్రాల్లోనే మీరు చూస్తారు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒరిజినల్ నోటీసెస్ సంబంధించి. సో ఈ నోటీసులు ఏముంది అసలు, డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్, వ్యాకన్సీస్ ఎన్ని, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఈ జాబ్లు అనేది జేఈ కావచ్చు, నెక్స్ట్ ఎన్టీపీసీ కావచ్చు, ఈ ఆర్పిఎఫ్లో ఎస్ఐ కావచ్చు, ఇవన్నీ జాబ్లు చాలా బాగుంటాయి. ఆర్పిఎఫ్ కూడా నేను నమ్మను, కానీ ఈ జేఈ, ఎన్టీపీసీ ఈ జాబ్లు వేరే లెవెల్ జాబ్లు ఇవి. సో వీటిని కొట్టుకున్నారంటే దర్జా లైఫ్, ప్రశాంతమైన జీవితం, ఫ్యామిలీని హాయిగా పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఆర్పిఎఫ్ అనేది స్టాండర్డ్ లైఫ్ ఉన్నది, ఎక్కడ అంటే అక్కడ వెళ్తూ ఉండాలా, పోతూ ఉండాలా, ప్రశాంతత దొరకదు, కానీ దీంట్లో ప్రశాంతత దొరుకుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీఎఫ్కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి అనేది డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ జేఈ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్నెంట్ కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ అండ్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలార్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అని చెప్పించాడు. ఈ మెటలార్జికల్ అనేది నాకైతే తెలీదు. సో అలా చదువుకొని వెళ్ళిపోతున్నా తప్ప క్లారిటీ దానికి తెలియదు, ఆ సూపర్వైజర్కి సంబంధించి డీటెయిల్స్ అనేది. సో ఈ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వేరియస్ కేటగిరీస్ టు పోస్ట్ గివెన్ ద టేబుల్ బిలో. లాస్ట్ డేట్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చి 29వ తేదీ లాస్ట్ డేట్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ వచ్చి ఈ నెల 30వ తేదీ నుంచి ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవుతుంది, రేపు నెల 29వ తేదీ ఎండింగ్ డేట్ అనమాట. వీటిలో జేఈకి సంబంధించి సూపర్నెంటు వీటి గురించి అయితే తెలుసు, కానీ కెమికల్ సూపర్వైజర్ గురించి తెలుసు కానీ ఈ మెటలార్జికల్ సూపర్వైజర్ అనేది తెలియదు నాకు. అప్లై అయితే చేయండి, ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఒరిజినల్ నోటిఫికేషన్ ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు చెప్తాను క్వాలిఫికేషన్ ఏముంది. దానికి సంబంధించి మీరు కానీ ఉంటే, ఎలిజిబిలిటీ మాత్రం ఉంటే ఖచ్చితంగా వదలబాకండి, చేయండి. ఇక్కడ చూడండి, కెమికల్ సూపర్వైజర్, నెక్స్ట్ వచ్చే రీసెర్చ్ అండ్ మెటలార్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అంట, లెవెల్ 7 కింద వస్తుంది. బేసిక్గా 44,999 అంటే ఇంకా డిఏడి అన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర మీకు 60,000-65,000 వస్తుంది పైన, ఇంకా ఎక్కువ వస్తుంది శాలరీ. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 36 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఆర్ఆర్బి వ్యాకన్సీకి సంబంధించి 17 అయితే ఉన్నాయి. ఇది గోరఖ్పూర్కి సంబంధించి, ఆర్ఆర్బి సంబంధించి అక్కడైతే వ్యాకన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఈ మెటలాజికల్ అనేది ఉండేది తిప్పి కొడితే 17 పోస్టులు ఉన్నాయి. సో అదేం పెద్ద అవసరం లేదు, కానీ దాని కింద చూద్దాం. ఇక్కడ చూడండి, జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీరు డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్నెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 6 కింద వస్తుంది. బేసిక్ వచ్చి 35,400, ఇది 18 నుంచి 36 సంవత్సరాలు. ఇందులో ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకు వచ్చి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇందులో వ్యాకన్సీ చూడండి, 7,934 వ్యాకన్సీస్ అనేది ఉన్నాయి. ఇందులో ఆర్ఆర్బి వైజ్ రైల్వే జోన్కి సంబంధించి జోన్ వైజ్ అనే వ్యాకన్సీస్ అనేది డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది 100% రిలీజ్ అవుతుంది. సో నా తెలిసి ఇంకొక 4-5 రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే 30వ తేదీ నుంచి ఆన్లైన్ డేట్ కాబట్టి ఆ రోజైనా రిలీజ్ కావాలా, లేకపోతే ఒక రోజు 2 రోజులు ముందైనా రిలీజ్ అవ్వాలా. సో నేను ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ మందే పడుతుంది, కావాలంటే మీరు చూడొచ్చు టెలిగ్రామ్ ఛానల్లో, ఐఎస్ఆర్ టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను ఖచ్చితంగా. దిస్ ఇన్క్లూడ్ ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్, ఏజ్ బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ టు మెజర్ డ్యూ టు కోవిడ్ 19 సంబంధించి. ఏజ్ రిలాక్సేషన్ కూడా 3 ఇయర్స్ అని మీకు ఇస్తున్నాడు. సో దానికి సంబంధించి మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఏజ్కి సంబంధించి ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అనేది నేను చెప్పినాను. ఏజ్కి సంబంధించి ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిప్లొమా, బీఈ, బీటెక్ వీళ్ళే మెజారిటీగా. ఇక్కడ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్ట్. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రెఫర్ టు డీటెయిల్స్ సీఎన్ పబ్లిక్ ఆఫీసర్ అవసరం లేదు. క్యాండిడేట్ షుడ్ ఎన్సర్ దట్ ఎనీ దే ప్రాసెస్ ఫుల్ఫిల్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ పోస్ట్ ఆఫ్ ఇది కూడా అవసరం లేదు. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ అప్లై. వాళ్ళు ఏమన్నా నా తెలిసి దీనికి డిప్లొమా మెజారిటీగా డిప్లొమా బీ బీటెక్కి సంబంధించి వీళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా 100%. వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్ క్లారిటీ ఇవ్వలేదు ఏందని చెప్పి. నా తెలిసి ఇంకో 4-5 రోజుల్లో మీకు ఒరిజినల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, దాంట్లో అయితే క్లారిటీగా ఇస్తాడు. ఇది జస్ట్ వర్క్. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫిజికల్ గిజికల్ ఏం లేదు. దీనికి సంబంధించి 2 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి 2 స్టేజ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఈ స్టేజ్లో ఉండే ఛాన్స్ అయితే ఉందనబట్టి ఎగ్జామ్కి సంబంధించి. వీటిలో ఫీజుకి సంబంధించి ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ సంబంధించి 500 రూపాయలు అయితే, ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ వచ్చి ఫీమేలు ట్రాన్స్జెండర్లో వీళ్ళకి 250 రూపాయలు ఫీజు. ఇందులో ఇక్కడ చూడండి కొట్టించినారు, ఇక్కడ చూడండి, ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో డీటెయిల్
అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఆర్ 500 rupees యాజ్ అన్ అమౌంట్ 400 షాల్ బి రీఫండెడ్ డ్యూ టు డిటెక్టింగ్ బ్యాంక్ చార్జెస్ అండ్ అపేరింగ్ టు ఫస్ట్ ఎగ్జిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి 400 rupees అనేది రిటర్న్ వస్తుందని చెప్పి ఇచ్చాడు. మిగతా వాళ్ళకైతే 250 rupees ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకా ఇంతకు మించి ఇదే ఉంది, ఇంతకు మించి వేరేది లేదు. ఒకసారి మళ్ళీ మీకు నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయినప్పుడు, ఒరిజినల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మళ్ళీ ఇంకోసారి మీకు క్లారిటీ అనేది చెప్తాను. టోటల్ ఆన్లైన్ మోడ్ అనేది ఉండబోతుంది అన్నమాట. సో ఇది నేను పైన పైన చెప్పాను, ఒరిజినల్ నోటిఫికేషన్ రాగానే మీకు ఇంకా ఒరిజినల్ ఇంకా క్లారిటీగా మీకు క్లారిటీ అనేది ఇస్తాను అన్నమాట. సో ఇది దీనికి సంబంధించి ఈ జేఈకి సంబంధించిన పోస్టులు వేరే లెవెల్. ఇవంత జాబులు కొట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మాత్రం ప్రశాంతమైన జీవితం హ్యాపీగా ఉండొచ్చు. ఈ జీడీలు ఆర్పిఎఫ్లు ఎంత పని మళ్ళీ చేస్తా ఇటుకాడ. సో దాన్ని చూసుకొని బాగా కష్టపడుకొని హ్యాపీగా వీటికి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది కానీ ఎన్టీపీసీ కానీ, ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది మరికొద్ది రోజుల్లోనే, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూస్తారు, నేనే పెడతా అప్డేట్ కూడా కావాలంటే. సో ఇది దీనికి సంబంధించింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ, జై హింద్. ఇందులో సంబంధించి వెబ్సైట్లు అనేది ఇచ్చినాడు, నోటిఫికేషన్ వస్తే నేనే పెడతలే. థ్యాంక్ యూ.